హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ ఫిట్నెస్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నేను ఒక మనందరికి చాలా బాగా ఉపయోగపడే వాట్సాప్ ట్రిక్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది అనమాట. సో ఆ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన లవర్, ఒకవేళ మీకు లవర్ ఉంటే లవర్ కావచ్చు, ఒకవేళ వాయిస్ మెసేజ్ పెడితే, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెడితే, అది మనం సడన్ గా మన ఫ్రెండ్స్ తోనో, లేకపోతే మన ఫ్యామిలీతోనో మనం ఎక్కడికైనా వెళ్తే, లేకపోతే ఏదైనా ట్రాఫిక్ లో ఉన్నా కూడా దాన్ని మనం తెలుసుకోవాలంటే కూడా కొంచెం కష్టం అనమాట. సో ఆ వాయిస్ రికార్డింగ్ మన దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటేనే, సో అది మనం ఏం పంపించారనేది మనము తెలుసుకోగలుగుతాం. అలా మన దగ్గర ఇయర్ ఫోన్స్ లేనప్పుడు, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. లౌడ్ స్పీకర్ పెట్టి వింటే వాళ్ళు పక్కన వింటారు కదా. సో అలా కాకుండా మనకు ఆ వాయిస్ వచ్చిన వెంటనే మనం దాన్ని తెలుగులోకి అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసుకొని, సో నేను ఒక ట్రిక్ చెప్పాను అనమాట. సో ఆ ట్రిక్ మీరు కంప్లీట్ గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో జస్ట్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు చూపిస్తానమాట. సో ఈజీగా మనము ఎక్కడున్నా ఎవరితో ఉన్నా కూడా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని వెంటనే ఓకే ఇది పంపించారు కదా అని చెప్పి వెంటనే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ట్రిక్ అనేది. మీరు కంప్లీట్ గా ఎవరు చూస్తే తప్పకుండా ఈ ట్రిక్ అయితే తెలుసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో వీడియోకి వెళ్లే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. అయితే దీనికోసం మనము వాట్సాప్ ఓపెన్ చేయాలి. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత, సో ఇప్పుడు మనకు చాలా రకాలుగా మనకు మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్స్లలో కావచ్చు వస్తుంటాయి కదా, కాల్ రికార్డింగ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో వాటిని మనం పబ్లిక్గా వినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కానీ పక్కన, లేకపోతే ఎవరైనా ఉన్నప్పుడు కానీ. సో పబ్లిక్గా మనకు ఒకవేళ ఇయర్ ఫోన్స్ లేకపోతే పబ్లిక్గా డైరెక్ట్గా వినాలంటే చాలా కష్టం అవుతుంది. సో అలా కొంతమంది అయితే ఇయర్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, అదే ఇయర్ ఫోన్స్ లేని వాళ్ళు అయితే సో వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ ఏంటంటే, వాయిస్ రికార్డింగ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే పంపిస్తారో, సో పంపించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్ ఉందనుకోండి, ఓకేనా, సో ఈ వాయిస్ రికార్డింగ్ వచ్చింది. సో దీని మీద డబుల్ ట్యాప్ ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ 3 రాస్తుంది కదా రైసల్లో, సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు తెలుగు, మనకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజెస్ ఇక్కడ మనకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే చాలా లాంగ్వేజెస్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మనకు తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగు మీద క్లిక్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మనకు తెలుగు, ఇప్పుడు నేను తెలుగులో వచ్చింది కాబట్టి తెలుగులో నేను ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, చూడొచ్చు. చూసారు కదా, ఈరోజు వీడియోలో మనకు చాలా ఉపయోగపడే ఒక ట్రిక్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ ఆడియోలో ఇదే ఉందన్నమాట, ఓకేనా. సో ఆడియోలో అది ఉంది కాబట్టి మనకు డైరెక్ట్గా ఆ ఆడియోలో ఏముందనేది మనకు డైరెక్ట్గా ఈ విధంగా తెలుగులో మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక మనము దాన్ని ప్లే చేసి పబ్లిక్గా వినాల్సిన పని లేదన్నమాట. సో ఈ విధంగా మీరు ఏదైనా పబ్లిక్లో ఉన్నప్పుడు, చాలా వేరే వాళ్ళు ఎవరైనా పక్కన ఉన్నప్పుడు మీరు వాయిస్ రికార్డింగ్ ఏమొచ్చిందని తెలుసుకోవాలని అంటే, ఈ విధంగా జస్ట్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఆడియో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా నేను ప్రాసెస్ చెప్పాను కదా, సో అది మీరు ఫాలో అయ్యారు అనుకోండి. సో ఈజీగా మీరు ఆ ఆడియోలో ఏముందనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు వాయిస్ పోపామన్నమాట. సో ఈ అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. సో దాని త్రూ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇక్కడ అంటే మనం ఏమేమి విన్నాం, ఏమేమి వాయిస్ రికార్డింగ్స్ మనం ఈ విధంగా విన్నాము అన్నది, సో అంటే ఈ అప్లికేషన్స్ వచ్చేసి మనం ఏదైతే చెక్ చేసామో, సో ఆ హిస్టరీ మొత్తం మనకు ఇక్కడనే కనిపిస్తాయి అన్నమాట. సో మనం ఇక్కడి నుంచే మనం అన్ని తెలుసుకోవచ్చు, అన్ని ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది. సో మొత్తం ఇక్కడి నుంచే మనం మళ్ళీ ఒకసారి కావాలనుకుంటే వినొచ్చు అనమాట ఈ అప్లికేషన్లోకి వచ్చేసిన తర్వాత. సో ఈ విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే మళ్ళీ ఒకసారి నేను ట్రయల్ చూపిద్దాము, నేను ఒకసారి మళ్ళీ ఒకసారి రికార్డింగ్ చేసి చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూస్తారు కదా, రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి షేర్ బటన్ మీద క్లిక్ చేసి, సో అప్లికేషన్ ఇది ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు కాబట్టి తెలుగు మీద ట్యాప్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వచ్చేసింది కదా సింపుల్గా.
సో మీరు ఈ విధంగా సింపుల్గా మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీ అందరికి బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. సో నేనైతే చాలా వరకు ఇలాంటి ఫేస్ చేశాను. నాకు సడన్గా ఏదైనా కాల్ రికార్డింగ్ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చినప్పుడు, సో అది మా ఫ్రెండ్ పక్కన వేరే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో వేరే ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఆడియో ఏంది ఏముంది దాంట్లో అని వినడానికి చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే నాకు ఆ కష్టం మొత్తం పోయిందన్నమాట. ఎందుకనంటే ఈ ఆడియో విన్న తర్వాత ఈజీ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మనము మనకు ఏదైతే ఆడియో వస్తుందో దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా, ఓకేనా? సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకొని సో తెలుగు లాంగ్వేజ్లో మనం అయితే చూసుకోవచ్చు అనమాట. అదే ట్రాన్స్లేట్ చేసి మనకు చూపిస్తుంది, ఓకేనా? సో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా వీడియో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేనే వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.